వైఎస్ జగన్ భారీ ప్లాన్, సిద్ధంతో వైసీపీ సంచలనం. ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ వైసీపీ కేడర్లో కొన్ని కీలక అంశాలలో ఆందోళనలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా విపక్షాల పొత్తులు వైఎస్ షర్మిల ఎంట్రీతో తిరిగి అధికారంలోకి వస్తామా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. వీటిని మొగ్గలోనే తుంచేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. విశాఖలోని భీమిలి వేదికగా నిర్వహించే సిద్ధం సభ ద్వారా అన్ని అంశాలపై క్లారిటీ ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఏపీలో టీడీపీ జనసేన పొత్తు, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉన్నా మీడియాలో మాత్రం కనిపిస్తున్న దూకుడు, మరోవైపు వైఎస్ షర్మిల ఎంట్రీతో వైసీపీకి జరిగే నష్టమేంటన్న దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ కేడర్లోనూ పలుచోట్ల ఇదే గందరగోళం నెలకొంటోంది. దీంతో ముందుగా కేడర్కు దిశానిర్దేశం చేసేందుకు సీఎం జగన్ భీమిలిలో కీలక సభను ప్లాన్ చేశారు. తొలిసారిగా కేడర్తో నేరుగా మాట్లాడి కీలక అంశాలపై వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఐపాక్ ఇచ్చిన సిద్ధం ప్లాన్తో ఏపీలో వచ్చే ఎన్నికల్ని ఫేస్ చేయడానికి తాము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఓ రకంగా ఎన్నికల శంఖారావం పూరించేందుకు జగన్ రెడీ అయినట్లే. ఇక జిల్లాల్లో సభలు నిర్వహించి ముందుగా కేడర్కు క్లారిటీ ఇచ్చేందుకు జగన్ ప్లాన్ చేశారు. ఇందుకు సిద్ధం అనే టైటిల్తో ముందుకెళ్లాలని నిర్ణయించారు. భీమిలి సభ కోసం ఏర్పాటు చేసిన పోస్టర్లన్నీ ఇప్పుడు ఇదే పేరుతో కనిపిస్తున్నాయి. భారీ స్లోగన్లకు భిన్నంగా కేవలం సిద్ధం అన్న టైటిల్నే జనంలోకి తీసుకెళ్లి దాంతోనే కేడర్కు, ఆ తర్వాత ఓటర్లకు క్లారిటీ ఇచ్చేందుకు జగన్ ప్లాన్ చేశారు. జగన్ పిడికిలి గుర్తుతో నిలబడి ఉన్న ఈ పోస్టర్లు ఇప్పుడు విశాఖలో కనిపిస్తున్నాయి. తన కార్యకర్తలు ఈ సమావేశాలకు కదలి రావాలని జగన్ పిలుపునిచ్చేలా ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఎలాంటి సవాళ్లనైనా, పొత్తులనైనా, కుట్రలనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతం వీటి ద్వారా జగన్ ఇస్తున్నారు. అలాగే ఈ పోస్టర్లో కేడర్ కూడా తమ నాయకుడితో పాటు తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ చేతులు పైకెత్తినట్లు రూపొందించారు. ఇప్పటికే జనమే తన స్టార్ క్యాంపెయినర్లని ప్రకటించిన జగన్ అందుకు తగ్గట్టుగానే పోస్టర్లలోనూ అదే భావం స్ఫురించేలా రూపొందించారు. రాబోయే 75 రోజులకు ఎన్నికల టోన్ని సెట్ చేయడానికి ఈ పోస్టర్లు సిద్ధం చేశారు. ఈ హోర్డింగ్లు ఏపీలోని అన్ని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వైసీపీ సిద్ధం పేరుతో మొత్తం 4 భారీ కేడర్ మీటింగ్స్కు ప్లాన్ చేసింది. ఇందులో 27 భీమిలిలో తొలి సభ నిర్వహిస్తున్నారు. ఇందులో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 4 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హాజరవుతారు.